9 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పారని తెలిపారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుంటున్నామంటున్న నిరుద్యోగులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణ కూడా బీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్ల పాటు కూడా అధికారంలో ఉండి కూడా ఇవాళ నిరుద్యోగులకు ఏ ఒక్క ఉద్యోగం కూడా అంటే కేటాయించలేదంటే కూడా నిరుద్యోగులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇక ఏదైతే బీఆర్ఎస్ తప్పిదాలతో కూడా ఇవాళ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పతనానికి అయితే దిగజారినటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి కూడా అన్ఎంప్లాయ్మెంట్స్ కూడా జీవన ఏదైతే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్క హామీని కూడా నిరుద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. కాబట్టి ఏదైతే ఇప్పుడు మన దగ్గర కొంతమంది అన్ఎంప్లాయ్స్ ఉన్నారు, నిజంగా కూడా వీళ్ళు ఎటువంటి ఇబ్బంది పడ్డారు, గత ప్రభుత్వంలో ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గత 9 ఏళ్లలో కూడా అదైతే విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చింది, నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ భృతిస్తా అని చెప్పింది, కానీ ఇక్కడ కూడా సక్సెస్ కాలేదు. అంటే నిజంగా కూడా దాన్ని ప్రవేశపెట్టలేదు, ఎట్లా చూస్తారు దాన్ని? అవునండి, బీఆర్ఎస్ పాలన కాలంలో దాదాపు 10 సంవత్సరాలు మేము చాలా లాస్ కావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ లేవు, అటు నిరుద్యోగత రేటు కూడా పెరిగింది. అదేవిధంగా ఇప్పుడు వేసిన నోటిఫికేషన్లు కూడా కరెక్ట్ చేయలేదు. ఇప్పుడు గ్రూప్ 1 చూసుకుంటే 2 సార్లు లీక్ అవడం జరిగింది, ఒకసారి లీక్ అయింది, ఒకసారి వాయిదా పడ్డది. అలాగే ఏ నోటిఫికేషన్ తీసుకున్నా కానీ కరెక్ట్ చేసే అంత దమ్ము టీఎస్పీస్ కానీ అది జనార్దన్ రెడ్డి కానీ లేదు. అలాగే నిరుద్యోగ వృద్ధి 4000 అన్నారు, నిరుద్యోగ వృద్ధి కూడా ఇవ్వని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఎంతమంది దాదాపు ఒక 10-15 లక్షలు 30 లక్షల మంది ఈరోజు టీఎస్పీస్ కాడా నమోదు చేసుకుని ఉన్నాం మేము నిరుద్యోగులం. ఎవరికి నిరుద్యోగ వృద్ధి ఇవ్వరు. నిరుద్యోగ వృద్ధి ఇస్తానని 2018 ఎలక్షన్లో కేసీఆర్ గారు హామీ ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. నిరుద్యోగుల గురించి అసలు మాట్లాడలే. మొన్న ఈ ఎలక్షన్లో కూడా కేసీఆర్ గారు ఏ సభలు పోయినా కానీ నీళ్లు, 24 గంటల కరెంటు, రైతులు, రైతు కుటుంబాలు, అలాగే కానీ ఒక్క నిరుద్యోగత గురించి, నిరుద్యోగుల పేరిట కానీ, ఒక టీఎస్పీ వైఫల్యం కానీ ఒక్కరోజు ఏం మీటింగ్ కూడా చెప్పలేదు. అందుకోసం మేము నిరుద్యోగత ప్రతి అన్ని రాష్ట్రాలలో అన్ని కాన్స్టిట్యూన్సీలలో తిరిగి ప్రతి ఒక్కొక్క నిరుద్యోగి 100 మందిని చైతన్యపరిచి ఈ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓట్లు వేయించడం జరిగింది. మేము చాలా ఇబ్బంది పడ్డం, ధర్నాలు చేసినాం, ఏ చేసినా కూడా ప్రయత్నం లేదు. ఆఖరికి గవర్నమెంట్ని తెచ్చుకోవడం జరిగింది. మరి ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా, గవర్నమెంట్ రాకముందు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, శ్రీధరబాబు కావచ్చు మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పారు, 20,000 పోస్టులు అని చెప్పాను. మరి ఇప్పుడైతే ఏం మాట్లాడడం లేదు. ఈ మధ్యలో రీసెంట్గా 1-2 వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది, నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పేసి. ఓకే, మేము వేట్ చేయడానికి కూడా ఉన్నాం, కాకపోతే ఏంటంటే 9,000 పోస్టులు అని చెప్పేసి ఈనాడు పేపర్లో కావచ్చు, వేటి న్యూస్లో కావచ్చు, ప్రతి దాంట్లో వస్తుంది. మరి 20,000 పోస్టులు ఎత్తా అని చెప్పేసి 9,000 పోస్టుల దగ్గరికి ఎందుకు వస్తున్నారో తెలియదు. ఇలా జరిగితే మాత్రం మేము ప్రజావాన్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరం వెళ్ళేసి అక్కడికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందరికి అవకాశం కూడా జరిగింది, బస్సులు కూడా ఫ్రీగా ఇచ్చారు, అందరం పోయి అక్కడ ధర్నా చేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ మాత్రం ఇప్పుడైనా గుర్తుంచుకొని ఆ 20,000 పోస్టులు ఏదైతే ఎత్తా అన్నారో డిఎస్సికి అవన్నీ నింపాలి. ఈ మెగా డిఎస్ఏ అనేది 20,000 పోస్టులతో వేయాలని కోరుకుంటున్నాము. ప్రభుత్వం నుంచి కూడా అదే వస్తుందని మేము ఆశిస్తున్నాము. కాకపోతే ఈ మెగా డిఎస్లో మాత్రము ఉన్న స్కూల్ అసిస్టెంట్ పదవులలో మొత్తం స్కూల్ అసిస్టెంట్ పదవులకు ప్రమోషన్ ఇవ్వకుండా ఎన్సిటీ రూల్స్ ప్రకారము 20-30% మాత్రమే ఇవ్వాలి. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే మొత్తం ఇప్పుడు ఏమంటున్నారంటే 70% స్కూల్ అసిస్టెంట్ 70% ఇస్తా అంటున్నారు. అట్లా ఇస్తే మా బీఈడి చేసిన అభ్యర్థులకి ఏమాత్రం పోస్టులు ఉండవు. దానిలో 1-2 పోస్టులు ఇంతకుముందు ఎట్లా ఉన్నాయో పోస్టులు ఇప్పుడు అట్లాగానే ఉంటాయి. ఎడ్జిటి వాళ్ళ పోస్టులు ఎక్కువ ఉంటాయి, ఆల్రెడీ ఎక్కువ ఉంటాయి, మళ్ళీ ఈ ప్రమోషన్స్ ద్వారా ఇంకా ఎక్కువ అవుతాయి. తద్వారా నష్టపోయేది ఏంటంటే బీఈడి వాళ్ళము, ఇటు మాకు ఎడ్జిటి ఛాన్స్ లేకుండా, ఇటుకి బీఈడి పోస్టులు లేకుండా మా ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివిందంతా కూడా మళ్ళీ వృధా అయ్యేటట్టున్నది. ప్రతిదానికి మళ్ళీ ఇన్ని రోజులు కష్టపడింది కాకుండా ఇప్పుడు కూడా కష్టం, మళ్ళీ తర్వాత కూడా కష్టం ఎదుర్కొనే ఛాన్సెస్ ఉన్నాయి. జాబ్ క్యాలెండర్ వేసేయండి అనుకోండి, ఒక నోటిఫికేషన్ వెళ్ళిన తర్వాత రాని వాళ్ళు ఇంకొక నోటిఫికేషన్కు ప్రిపేర్ కావచ్చని నా అభిప్రాయం సార్. ఆ విధంగా కావాలని కోరుకుంటున్నాను. కొత్త ప్రభుత్వంలో మేము మొదటి నోటిఫికేషను పెద్ద నోటిఫికేషన్ రావాలని కోరుకుంటున్నాం సార్. డిఎస్సి కూడా మెగా డిఎస్సి వేయాలని కోరుకుంటున్నాం. రైట్గా, ఇదైతే నిరుద్యోగులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే గత ప్రభుత్వం తప్పిదాలు అనేకంగా ఉన్నాయని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు అయితే ఆ ప్రభుత్వం ఒరిగబెట్టింది అంటూ ఏమీ లేదు. చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కూడా వెయిట్ చేసి కూడా ఆత్మహత్యలకు పాల్పడేటువంటి దుస్థితి రాష్ట్రంలో నెలకొన్నా చెప్తాను. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కలలను నెరవేర్చే విధంగా కూడా ప్రయత్నం చేయాలనైతే నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.